నారాయణ గారిని కామన్గా విమర్శించే కొన్ని మాటలు. రెండు చోట్ల ఓడిపోయాడు, 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 ఓడిపోయాడు. అరే, ఓడిపోతేనే ఇంతమంది కష్టాలు తీర్చాడంటే, గెలిస్తే వాళ్ళ కష్టం కాంపౌండ్ వాళ్ళు దాటకుండా చూసుకుంటాడు. రికార్డులు కొల్లగొట్టడానికో, ఆస్తులు కూడబెట్టడానికో సినిమాలు ఒప్పుకునే వాళ్ళని మీరు చూసుంటారు, కానీ కౌలు రైతుల కష్టాన్ని తీర్చడానికి సినిమా ఒప్పుకున్న హీరో పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రజెంట్ ఆస్తి ఎంత ఉంటుందో తెలుసా? నాకు తెలిసి ఈ స్టేజ్ మీద మిగతా నాయకుల కంటే తక్కువే ఉంటుంది. ఎందుకంటే వచ్చింది వచ్చినట్టు పంచుకుంటూ వెళ్ళడమే కానీ డబ్బులు పెంచుకుంటూ వెళ్ళే మనస్తత్వం ఆయనకి లేదు. డబ్బు మీద ఆసక్తి లేని వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రజలకే ఖర్చు పెడతాడు. అలాంటి వ్యక్తి గురించి ప్రెస్ మీట్లు పెట్టి బూతులు, ఏమయ్యా మీకు ఈ శాఖ ఆ శాఖ ఈ శాఖ ఇన్ని పేర్లు ఎందుకు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే శాఖ అని ఒకటి పెట్టుకోండి, పెట్టుకొని కంటిన్యూగా తిట్టండి. శాఖల పరువు తీస్తున్నారు. మీకు మీ శాఖ గురించి ఒక్క 10 నిమిషాలు చెప్పమంటే 10వ సెకండ్లోనే దొరికిపోతారు మీరు. నాకు ఈజీగా తెలుసు అది. వారాహి బండి ఆ యాత్ర ఆపేస్తారంట వెళ్ళి. ఆయనకి తిక్కరేగితే పాదయాత్ర చేస్తాడు, అప్పుడు ఖచ్చితంగా మీరు కాశీయాత్రే, అది ఫిక్స్ అవ్వండి. జనాల పక్షాన ఉన్నాడు కాబట్టే జనసేనానిగా ఉన్నాడు. మీరు మరీ ఎక్కువ విసిగిస్తే వీరమల్లు బయటకు వస్తాడు. ఇక మీ ఊహ కోసం ఇంకా ఏం మాట్లాడతారు? ప్యాకేజీ. అరే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రేమకు లొంగుతాడు కానీ డబ్బుకు లొంగడరా? మీ ఇష్టం, మీరేమనుకుంటే అది. ఇంకోటి ఏంటి? దత్తపుత్రుడు, దత్తపుత్రుడు. ఓకే, ఏ నోటితో అయితే మీరు దత్తపుత్రుడు అన్నారో అదే నోటితో అంజనీ పుత్రుడని అనిపించుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు చూడండి, మీరు చూస్తారు ప్రపంచంలో ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట అనేసి పాపులర్ అయిపోదామని. మీ పాపులారిటీ కోసం ఆయన పర్సనాలిటీ దెబ్బతీసేలా మాట్లాడారా? ఈసారి జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తొస్తాడు, చూసుకోండి. ఇంకోటేంటి? నిలకడ లేని రాజకీయం. మీరేమో బిజినెస్లు చేసుకుంటూ రాజకీయాలు చేయొచ్చు, ఏ బిజినెస్లు లేని ఆయన సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా? ఎవరిది నిలకడ లేని రాజకీయం? టేబుల్ మీద భారతదేశం బొమ్మ పెట్టి టేబుల్ కింద బారడు చేయి పెట్టి లంచాలు దండుకునే మీది నిలకడ లేని రాజకీయం. అభివృద్ధి పనుల గురించి మాట్లాడిన ప్రెస్ మీట్లో అమ్మనాభూతులు తిట్టే మీది నిలకడలేని రాజకీయం. అసలు 151 మంది ఒక్కడి ముందు ఆ నిజాయితీని తట్టుకోలేక భయపడడం రాజకీయం కాదు, తెలుసుకోండి. అందుకే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిది నిలకడలేని రాజకీయం కాదు, నికార్సైన రాజకీయం ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా అంటారు ఎందుకు జనసేనలో ఏంటి అంత కోపం వస్తుంది ఏమన్నంటే, రాదా మీ ఇంటికి ఆయన పెళ్లికి వస్తే మీకు గౌరవంగా ఉంటుంది అనుకునే మీరు ఆయన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడితే కోపం రాదా? ఆయనతో ఒక్క ఫోటో దిగితే చాలని డోరు దగ్గర నిలబడి లేదు ఆయనే నాతో ఫోటో దిగాడంటే కోపం రాదా? ఆయన హెలికాప్టర్ ఎక్కి వెళ్లే లోపు ఆయన పక్కన ఏదో ఒక మూల నుంచుంటే పేపర్లో మన ఫోజు కూడా పడిద్దని ఆయన ముందే ఫోజు కొడితే కోపం రాదా? వస్తుంది. ఎస్, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కడికి ప్రశ్నించే హక్కు ఉంది, గెలిచిన ప్రతి నాయకుడికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలా కాదు నేను గెలిచాను ఎక్కేస్తా తొక్కేస్తా అంటే ఇదిగో ఇలా మనసులో ఉన్నవన్నీ గక్కేస్తా, 2024లో గాజు గ్లాసు మీద నొక్కేస్తా, మీ ఇష్టం అప్పుడు. ఇంకోటి కులపిచ్చి. ఆయన ఒక కులాన్ని వెనకుండి నడిపే వ్యక్తి కాదు, అన్ని కులాలని ముందుండి నడిపించాలనుకునే వ్యక్తి. నన్ను కన్న నా తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా అలాంటి నిజాయితీ గల, నిస్వార్థం కల, నీతివంతుడైన రాజకీయ నాయకుడిని మళ్ళీ మీరు చూడలేరు. జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్న ఎంత పేరు తెచ్చుకున్నాడో
దానికంటే డబుల్ పేరు నేను తెచ్చుకున్నాను. ఆయన ఏదైతే సంక్షేమ పథకాలు అనౌన్స్ చేశారో అవన్నీ చేస్తూనే ఉన్నారు. కానీ ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ప్రజలకి నేను మాట ఇచ్చా, ఆ మాట నిలబెట్టుకోవాలి. ఎస్, ఆ మాట ఆయన నిలబెట్టుకున్నారు. ఇలాంటి చిన్న చిన్న వ్యక్తుల్ని చైర్మన్షిప్ ఇస్తే రేపు పొద్దున మన పార్టీని పేదలు మన నమ్ముతారు. మనకి ఒక వర్గం కాదు, అన్ని వర్గాలు కావాలి. ఆ వర్గాలందరికీ ఒక నమ్మకం కలిగించాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి చిన్న వ్యక్తుల్ని పెద్దోళ్ళు చేశారు. ఎస్, ఎందుకంటే ఆల్రెడీ రోజు తిండి ఉన్నవాడికి తీసుకెళ్లి బిర్యానీ ఇస్తే కొద్దిగా తెలుసు పక్కన పెట్టేస్తారు. కానీ ఆకలితో ఉన్న వ్యక్తికి దెంచి తీసుకెళ్తే అదే బిర్యానీ అనుకుంటూ పెట్టారు. అక్కడ వ్యక్తులు వైసీపీ పార్టీలో చాలా మంది ఉన్నారు. ఎస్.